అప్పయ్యా నైట్ కి బాగా నేత పెరిగే పనికొస్తాడు. అప్పయ్యా నైట్ కి బాగా నేత పెరిగే పనికొస్తాడు. చూపులు ఇలా 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 గుచ్చుకుంటున్నాయి. చూపులతో గుచ్చి గుచ్చి మా రూమ్ లో ఉన్న సిగరెట్లు చూస్తా తాగదు. మా రూమ్ లో ఉన్న సిగరెట్లు చూస్తా తాగదు. ఇంత అందంగా ఉన్నాను. యో యో సోమి, ఇంత అందంగా తిని ఇక్కడ నుంచి ఉంటే ఏంటి నువ్వు చూసుకోకుండా పోతున్నావు? అరే దున్న పోతులాగా ఉన్నావు. తెల్ల పెయింటింగ్ వేసినట్టు నువ్వు అందంగా తినింది. తెల్ల పెయింటింగ్ వేసినట్టు కూడా అందంగా తినే కదా. అయితే నేను వెళ్ళి మొఖం అంతలో చూసుకో. నా పని నల్ల ఫోన్ లో చూసుకున్నా తెలుసా? నా ఫోన్ లో ఇలా పెట్టుకొని ఇలా చూసుకుంటా. హలో ఫోన్ లో కెమెరాలు కాదు, ఒకసారి అర్థం ముందు వెళ్ళి చూసుకో. నీ మొఖం తెలుస్తుంది. నీ ముఖం కూడా అర్థమైతుందా? ఇక్కడ నీ సెలబ్రిటీని స్వామి ఒక్కొక్కటీ ఇంత లావుగున్నావు నువ్వు సెలబ్రిటీ అంటే ఎవడో నమ్ముతాడా? నీ లావుగున్న సెలబ్రిటీని తెలుసా? అంటే నువ్వు లావులేవా? నువ్వు సెలబ్రిటీవి కాదా? అంటే నేను సెలబ్రిటీ అని నేను అనలేదు కదా. కాదండి, నువ్వు సెలబ్రిటీవే కదా, అందుకే కదా. హలో ఎక్స్క్యూజ్ మీ, అసలు మీరు ఎవ్వరు? ఏంటి, నేను నీ ఫ్యాన్ అండి. నా ఫ్యాన్? నా ఫ్యాన్ నన్ను చూడకుండా పోతే నా మనోభావాలు దెబ్బతిని. సార్ ఒక తూరి నాకెళ్ళి చూడండి సార్ అంటే నన్ను చూడట్లేదు తెలుసా? అర్థం కాలేదు. మీరు ఎవరు అసలు? నేను మీ ఫ్యాన్ అండి. గిర్ర 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 తిరుగుతుంది ఫ్యాన్. ఫ్యాన్ లాంటి ఫ్యాన్ ని. ఆ ఫ్యాన్ అయిపోయిందిలే కానీ నేను వెళ్తాను, నాకు కొంచెం పని ఉంది. అంటే ఆ ఫ్యాన్ అయిపోయింది అంటే ఏంటండి మీ ఉద్దేశం? ఇప్పుడు ఇళ్లలో ఉన్న ఫ్యాన్ లన్నీ అయిపోయినట్టేనా? లేదండి, పవర్ కట్ అయిపోయిందండి. ఏ పవర్? ఫ్యాన్ పవర్ కట్ అయిపోయింది. అలా మాట్లాడొద్దండి, నా గుండెకాయ తట్టుకోలేదండి. అసలు ఒకగాని ఒక గుండెకాయ నా గుండెకాయలు ఎన్ని ఫ్యాన్లు పెట్టుకున్నా నాకే అర్థం. అమ్మా ఆ గుండెకాయ జాగ్రత్తగా నీ దగ్గర ఉంచుకోమ్మా, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. వెళ్ళు కానీ అలా సెలబ్రిటీ సార్ నీతో నాకు ఒక సెల్ఫీ కావాలి. ఎవడ సెలబ్రిటీ ఎవరిని పట్టుకుని ఏమంటున్నాను? ఎందుకని చూడట్లేదు? అరే మీరు ఎవరు తెలియకుండా నేను ఎట్లా చూస్తానండి? చూడాలండి, నేను అందగత్తినండి. గూగుల్ లో కొట్టిన కూడా నేనే. అక్క అక్క నువ్వు అందగత్తివి కాదు, మందగత్తివి, అది గుర్తుపెట్టుకో. అక్కను పిలిస్తే నేను అందగత్తి, నేనేమైపోవాలి చెప్పు. రాధిక అక్కను పట్టుకొని పిలిచినట్టు అందరూ అక్క అక్క అక్కను పిలుస్తున్నారు. రాధిక 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 చేయాలి చెప్పు. ఏం కావాలి మీకు? ఏం కావాలి చెప్పండి. బాగా హెడ్ ఎక్ వస్తుంది, ఎందుకంటే అందరు నన్ను రాధిక అక్క రాధిక అక్క అని పిలిచినారు మొన్నటిదాకా. మళ్ళీ నిన్నటికి నిన్న తల్లి తల్లి అని పిలుస్తున్నారు నన్ను. తల్లి వాళ్ళు ఉంటారు, ఉన్నావు. పిప్పల బస్తా ఉన్నట్టు అర్థం అవుతుందా నీకు? పిప్పల బస్తా ఉన్నట్టు అర్థం అవుతుందా నీకు? అంటే ఒక్క తూరి కూడా నేను అందంగా లేనా? నిజంగా లేనా? ఇక్కడ ఎంత మంది వస్తున్నారు ఎవరిదని చెప్పి నువ్వు? నేను చెప్పిస్తానండి. కుక్క కూడా రావట్లేదు నీ దగ్గరికి, అది నీ వాల్యూ. కుక్క రావట్లేదండి, దానికి నేను పరిచయం లేదండి. అరే సరే ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి, నా పనుంది. నేను నాకు బాగా తల నొప్పికి వస్తుంది, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది, నాకు హెడ్ ఎక్ వస్తుంది. రే చెప్పరా. నాకు నెత్తిన వస్తుంది. అరే దారిలోనే ఎవరు పిచ్చుదాన్ని వస్తున్నా? హలో గురువు గారు, నేను వస్తున్నారా? 10 నిమిషాలు ఉంటాయి. ఎవరు పిచ్చితోడు పట్టుకుంది నన్ను వదలట్లేదు. పిచ్చోళ్ళు ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు ఉన్నారు? నేను నా పిచ్చిది కూడా దాకట్లేదు అని నీ ఫేస్ వాల్యూ అది. నేనేం చేయను చెప్పు. హలో గురు, పిచ్చిది ఎవరు ఇక్కడ? నిన్ను కాదే, ఆ పక్కన ఒక ఆమె అంటున్నాను. సరే ఉంటారా? హలో ఏమే అక్కయ్యా, అక్కయ్యా మంచి ఒక అబ్బాయి బాగా లావుగా ఉన్నాడు. అక్కయ్యా నైట్ కి బాగా నీత పెరిగే పనికొస్తాడు. అక్కయ్యా తల్లి నువ్వు నాకు అక్కయ్యా కిడ్నాప్ చేద్దాం రా అక్కయ్యా. అబ్బా అమ్మా ఏంట్రా చూపు. నీకు దండం తల్లి, నీ స్టిల్లు వర్జిన్ నన్ను వదిలేమ్మా, నా పని ఉంది, నేను వెళ్ళాలి. అలాంటప్పుడు నన్ను వెళ్ళాలని అనడం తప్పు కదా. ఇప్పుడు మా బ్యాచ్ బాచ్. అరే ఇప్పుడు నేను పని మీద వెళ్తుంటే పిలిచావు, అసలు ఎవరో తెలియదు. తెలీదు అందగా తిని మందగా తిని నేను ఏం చేయమంటావు చెప్పు. నేను అందంగా ఉన్నా, నేను మందంగా ఉన్నా, నీ చూపులు ఇలా 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 గుచ్చుకుంటున్నాయి.
చూపులతో గుచ్చి గుచ్చి అర్థమైంది. ఎవరు ఎవరు ఆయన పేరు ఉంటారు కదా, బాబు మోహన్ అల్లి చెల్లి, సేమ్ డిటో అంతే ఉంది. బాబు మోహన్ చెల్లి స్పేస్ కూడా అంతే ఉంది సార్. అబ్బా చూసావా, ఒక సెలబ్రిటీని నువ్వు ఎలా కనిపెట్టేసావో, కానీ బల్లె కనిపెట్టేసినావు తెలుసా. తెలుగు నాకు తెలుగు ఒకటే వచ్చు, హిందీ ఇంగ్లీష్ నయ్యారా. మాకు నయ్యారా, మాకి తోడా తోడా ఆట, అన్ని చేస్తాను అంటున్నాడు, అన్ని వస్తాయి అని అంటున్నాడు. ఈయన బూతులు మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు. నేనేమన్నా మాట్లాడాను అసలు. ఆరా 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 అంటున్నా, ఆరా 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 అంటున్నా. పని ఉంది, నేను నాకు కూడా నీతో నాకు ఒక పని ఉంది. కానీ అందంగా ఉన్నావు నువ్వు, కానీ నేను ఏం అడగలేకపోతున్నా. నేనేం అందగానే కాదు, నా మొహం ఎవరు చూడలేదు నా గురించి. నాకు ఏ సబ్బు వాడుతున్నావు, కానీ నాకంటే తెల్లగా నిగనిగలాడుతున్నావు. లైఫ్ బై సోఫ్ కావాలా? లైఫ్ బాయ్ నేను ఇంకా రెండు సోప్ ఎక్సెల్ త్రిబుల్ అది నీకు సెట్ అయ్యింది, నాకు సెట్ అవ్వదు. నాకైతే సెట్ అవుతుంది అనుకో, మరి నేను వాడింది నువ్వు కూడా వాడతావా? వద్దు, నాకు లైఫ్ బాయ్ చాలు. లైఫ్ బాయ్ చాలు. సరే నాకు నీతో నాకు చిన్న పని ఉంది అబ్బాయి. ఏం పని? అది నైట్ అంతా నాకు వద్దు, పగలంతా కూడా నాకు అసలకే వద్దు, కానీ నాకు ఒకటే కావాలి, ఒకటే కావాలి. ఏంటి సిగరెట్ కావాలి? సిగరెట్ కోసం నేను తిప్పలబ్బా, సిగరెట్ ఇయ్యబ్బా. లేదబ్బా, జేబులో లేదు, పెట్టుకొని తిరుగుతావా? లేదు, నాకు నీకు కావాలంటే తాళాలు గుర్తిస్తారండి. నీకు సిగరెట్ ఇస్తే నీకు ఇచ్చేస్తాను తాళాలు. నా దగ్గర లేదు. ఇది అలవాట్లేదు. ఏది సిగరెట్ అలవాట్లేదు? అదేంటి, యాక్చువల్లీ అబ్బాయిలు కదా అలవాటు చేసుకోవాల్సింది. నన్ను ఎందుకు అలవాటు చేసుకున్నా అంటే, నేను కూడా అబ్బాయి లాగా మారిపోదాం. తేడా క్యాండిడేట్? తేడా లేదు. నువ్వే కదా లేడీని. నేను కూడా అబ్బాయి లాగా అంటే అబ్బాయిలు చేసే అలవాట్లన్నీ నేను చెయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నాను. యాక్చువల్లీ అబ్బాయిలు ఏం చేస్తారు, లింగిలు కడతారు, నేను కూడా కట్టాలి అనుకుంటున్నా. ఈ టీ షర్ట్ నేను వేసుకుంటే అన్ని కాదులే, కానీ రూమ్ కు బా, మా రూమ్ లో ఉన్న సిగరెట్లు. మరేంది, రూమ్ కి రావాలంటే వస్తాను, కానీ రూమ్ కి వస్తే నాకేం పెడతావా? బిర్యానీ వద్దు, ఇంకేమైనా పెడతావా? ఇంకేం కావాలి? అన్నం పెడతా. అన్నం కూడా వద్దు, ఇంకేమైనా పెడతానంటే చపాతీ పెడతా. చపాతీ కూడా వద్దు, ఇంకేమైనా పెడతావా? ఇంకేం పెట్టాలమ్మా, నేను అంతకు మించి ఏం పెట్టలేను. ఏమైనా పెడతానంటే వస్తా. సరే నా పని ఉంది, నేను వెళ్తానండి. లేదండి, నాకు పెడతానంటేనే వస్తాను. నేను పెట్టలేనమ్మా. సరే నేను పెడతా వస్తా. వద్దమ్మా, నేనేం పెట్టించుకోలేను. బాబాయ్ పెట్టలేరబ్బా, అది కూతులే పెడతారు, అది కూతులే పెడతారు, అది యూతే. నీకు అర్థం కాదు, మగవాళ్ళకి అంకితం. ఒకసారి నీ కళ్ళతో చూడు. నా కళ్ళతో కదండి, నా కళ్ళతో నిన్ను చూస్తున్నా నేను. నువ్వు పెడతావా అబ్బా? ఒకసారన్నా పెట్టబ్బా, ఒకసారన్నా పెట్టబ్బా. నీకు దండం అక్క, నన్ను వదిలే అక్క, నా పని ఉంది, చాలా పని ఉంది. మా వాడు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అక్కని పిలిచినా, లిల్లీ అక్కని పిలిచినా, రాధిక అక్కని పిలిచినా, నాకేం పిలిచినా దండగలే. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పుడే వస్తా. నాకు అది కావాలబ్బా. పెడతావా? నాకు అది కావాలబ్బా. పెడతావా? వస్తున్నా వస్తున్నా. ఏడుకు వస్తున్నావు? పెడతానంటే ఏదో పెట్టమని అడుగుతుంటే ఈయన పెట్టట్లేదు అబ్బా. ఈయన అంటే నీ కాడికి వస్తాడంట. లేదు లేదు, వస్తున్నాను, ఉండండి ఒక 10 నిమిషాలు. అయిపోయిందా? నువ్వు పని చేసుకోబ్బా, గట్టిగా చేసుకోబ్బా. నీ కాదని అలా నీ ఇంటికి వస్తావు, అంత బెటర్ అదే. తిండే కదా అంటే, నువ్వు తిండి కాక ఇంకేమనుకుంటున్నావు? అంటే చపాతి వద్దు, బిర్యానీ వద్దు, పుల్క వద్దు అంటున్నావు కదా, అదేదో తేడా ఉంది నాకు. అందుకని నువ్వు అనుకునే తేడా కాదండి, నేను పెట్టమనేది టీ అండి. టీ? ఆ టీ అయితే ఉంది ఇక్కడ పక్కన షాప్. నా మనోభావాలు అట్టని పెడతామంటే పెట్టని పెట్టానని, ఇప్పుడు టీ పెడతాను రా అంటే టీ ఇప్పిస్తాను అంటున్నా హోటల్ లో ఉంటే తాగండి. లేదండి, నువ్వు పెడతానంటే అది నీతోనే అవుతుంది. పెడతావా? టీయే కదా నువ్వు పెడితే. అన్నట్టుంటదండి, పొద్దు పొద్దునే కాదండి ఇది. తెల్లారి గట్లయింది, తెల్లారింది పొద్దున్న పని మీద వెళ్తుంటే ఆపేంది నాకు ఇది.
సరే నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు తెలుసా, బాగా గట్టిగా గట్టిగా ట్రై చేస్తే నువ్వు మంచి రసకుడు అవుతావండి, రసకుడు అవుతావండి. ఏంటండి నా పని ఉంది, నేను వెళ్ళాలి, టార్చర్ పెడతావు నువ్వు. అసలు ఫోన్ చేస్తున్నా మళ్ళీ నా వర్క్. సరే అయితే నిన్ను వదిలేస్తాను, సిగరెట్ ఇచ్చేసి. అరే సిగరెట్ లేదు నా దగ్గర, నేను వెళ్ళాలి. కిట్టి గారు కాకరా, నేను ఆడపిల్లనండి, ఏం మాట్లాడుతున్నారు ఇవరు చూస్తున్నారు. ఆడపిల్ల అండు, తేడా పిల్ల, బండ పిల్ల, దున్నపోతు పిల్ల అంటారు. ఏదో ఒక పిల్లనిలే, కానీ నువ్వు అన్నావు చూడు దున్నపోతే నబ్బా అంటే అన్నారు కానీ ఆ ఊహే వేరు. నా పని ఉందండి, నేను వెళ్ళాలి ప్లీజ్. కాదండి సరే సరే సరే, ఎక్కడ ఉన్నా పది నిమిషాలు తెచ్చేస్తాను. నిజంగా నీ మీద ఒట్టు, నువ్వు చచ్చిపోయినంత ఒట్టు. అండి నేను ఒక్కగానో ఒక్క పిల్లనండి, నేను వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతే నిన్నెవరు గెలుగుతారు, మిమ్మల్ని ఎవరితో మాట్లాడతారు చెప్పండి. అసలుకే అందరికీ సరే నువ్వు తీసుకొచ్చి ఇస్తావు, కానీ కాకపోతే నేను ఒకటి చెయ్యాలని ఉంది. చేయించుకుంటావా? కళ మూసుకో చెప్తా. పర్వాలేదు మూసుకో. అయ్యమ్మ రోడ్డు రోడ్డు మీద అందరూ చూస్తారు, అయ్యమ్మ రోడ్డు రోడ్డు మీద అందరూ చూస్తారు. అంటే నేను ఆడపిల్లని కాదన్నా కదా, ఒక ముద్దే కదా, లిప్ కిస్. ఆ లిప్ కిస్ అట్లాంటి ఏం వద్దు. మా అమ్మ మా అసలే నాకు పెళ్లి చూపులు చెప్తాను, నన్ను వదిలే తల్లి, నేను బావాలా. నీకు పెళ్లి జరుగుతుందా? అయితే చూసుకో, అక్కడ కెమెరా ఉంది, సిసి కెమెరా, ఇటువైపు ఒక కెమెరా ఉంది. ఆ కెమెరా ముంగట నువ్వు నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళని అందరికీ చెప్పి కంపు కంపు చేసి నీ పెళ్లి చెడగొడతా. చేసుకో. అంటే లెక్కలేదా నీకు? అరే నా పని ఉందంటే తలకై తింటది. సరే ఇలా తీసుకొని ఇలా ముద్దు పెట్టుకో చెప్తా. నాకు అర్థం కాల. ఇలా తీసుకుని ఇలా ముద్దు పెట్టుకో చెప్తా. ఎలా తీసుకుని? ఇలా తీసుకొని అంటా. ఓకే అది ముద్దు అంటారా? ఇదే కదా, ఇలా తీసుకుని ఇలా తీసుకుని ఇలా ఇమ్మన్నా. అమ్మా నేను కూడా పెట్టేసుకున్నా, నేను కూడా పెట్టేసుకున్నా. నీకు ఒక సీరియస్ మాట చెప్పనా? నువ్వేమనుకోరంటే చెప్పు. ఇప్పుడు అక్కడ చెట్ల మధ్యలో ఒక కెమెరా పెట్టున్నాం, అక్కడ మీతో చిన్న ఫ్రాంక్ చేసుకున్నామండి. మీరు ఓకే అంటే వీడియో మేము అప్లోడ్. అరే తలకే ఉందా లేదా, మైండ్ ఉందా, ఏమనుకుంటున్నారు మీరు అసలు? అంటే ఫ్రాంక్ కదా. సార్ 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 ప్లీజ్ అండి ప్లీజ్. మేము యాక్చువల్లీ మీరు ఒక్కరితోనే కాదు, అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాము రియల్ ఫ్రాంక్ అనేసి. అది కాకపోతే మీకు చెప్పకుండా వీడియో అప్లోడ్ అయితే చేయలేదు కదండి, ప్లీజ్. నేను క్లారిటీ చెప్తున్నా, మీరు ఏదో నేనైతే అనుకోలేదు, ఏదో తేడా క్యాండిడేట్ అనుకున్నాను. కానీ చెప్తాను, నాకు ప్రాబ్లం రాకుండా నాకు ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు, ఇబ్బంది లేకుండా పెట్టుకోండి, నాకు ప్రాబ్లం లేదు. ఓకేనా? అంటే ఈ వీడియో అప్లోడ్ చేసుకుంటామండి. అంటే మీతో నేను బూతులే మాట్లాడలేదు, నేను చెప్తాను ఫ్రాంక్ అని చెప్పేసి లాస్ట్ లో మేము చెప్తాము. పెట్టుకోండి, ఏం కాదు, పెట్టుకోండి. థాంక్స్ అండి. ఓకే నేను తేడాది కాదండి, మంచి అమ్మాయినండి నేను. నాకైతే తేడా కనిపిస్తున్నా. సరేనండి, ఓకే బాయ్ బాయ్. హాయ్ అండి, హలో, దిస్ ఇస్ పూర్ణిమ. నిజంగా ఇది రియల్ ఫ్రాంక్, ఆయన సీరియస్ అయ్యాడు, అప్పుడు కూడా మీరు చూసారు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టండి, పక్కనున్న బెల్ను చూసావా గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.